ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, లైక్ కొత్త సినిమాలు ఆదరించండి అండ్ చిన్న లైక్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టులని చాలా మందిని సపోర్ట్ చేస్తూ అందరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని చెప్పేసి చాలాసార్లు మీరు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. అట్ ది సేమ్ టైం ఎప్పుడన్నా ప్రెస్ మీట్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఫస్ట్ వర్డ్ మీరు చెప్పేది చిన్న సినిమాలను కూడా ఆదరించాలి, చిన్న సినిమాలు కూడా థియేటర్స్ దొరకాలని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో రియల్లీ ఐ అప్రిషియేట్ ఫర్ దట్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది ఇలాంటి, ఎందుకంటే మాకు ఎవరైనా ఇండస్ట్రీలో ధైర్యంగా ఎవరన్నా మేము ఎప్పుడు వెళ్ళి ఫ్రీగా వెళ్ళి చెప్పే వ్యక్తి మీరు. సో మీ గురించి అంత పాజిటివ్గా చెప్తూ ఉంటారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఇన్ స్ట్రగుల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో ఇప్పుడు ఇది ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఇది యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ విన్నప్పుడు ఏంటంటే మాది ఈ జనరేషన్ పోరాళ్ళదంతా మాది, అంటే నాది మట్టి బుర్ర ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఒప్పుకున్నాడు ఫైనల్లీ అని చెప్పేసి అన్నారు. సో మాకేందంటే బేసికల్ ఏ వాట్సాప్, సో ఈ కైండ్ ఆఫ్ సాంగ్ విని మాకేందంటే అది మైండ్లో మాకేందంటే అది పిచ్చి ఎక్కిపోయింది. ఫస్ట్ టైం విన్నప్పుడు మేడం ఇది చాలా ప్లెజెంట్గా ఉంది, సో ఆల్రెడీ అంటే మనము ఆ తెలుగుదనం ఆ సాంగ్లా ఉంది, బట్ నాకు ఇది సెట్ అవుతుందా మేడం అది ఇది అని చెప్పేసి నేను అన్నప్పుడు మేడం ఏంటంటే మళ్ళీ ఒకసారి విన్ను అది ఇది అని చెప్పేసి అన్న తర్వాత ఆలోపు ఆల్రెడీ కృష్ణారెడ్డి సార్కి చెప్పేసింది, సోహెల్ ఇలా అన్నాడు అది ఇది అని చెప్పేసి అన్నమాట. అన్న తర్వాత స్టార్టింగ్లో అన్న తర్వాత నేను సాంగ్ వింటున్నా నాకు ఇంకా ఎక్కిపోయింది. అంటే నాకు ఎప్పుడు నేను కార్లో ఉన్నా కూడా ప్లెజెంట్గా, నేను ఎప్పుడైనా టెన్షన్స్లో ఉన్నప్పుడు లేకపోతే మొత్తం అదంతా తిమిరి బ్యాచ్ కదా, సో అట్లా ఇదైనప్పుడు సాంగ్ వింటూ ఉంటే కొంచెం ప్లెజెంట్గా వింటూ ఉన్నా అనమాట. నేను అప్పుడు ఫోన్ చేసి చెప్పిన మేడం చాలా బాగుంది సాంగ్ అది ఇది అని అప్పటికే సార్కి చెప్పేసింది అనమాట కృష్ణారెడ్డి సార్కి. నేను సార్ దగ్గరికి వెళ్ళి సాంగ్ షూట్ జరుగుతుంది, సార్ దగ్గరికి వెళ్ళి సార్ చాలా బాగుంది సార్ సాంగ్ గారి వెళ్ళి అప్డేట్ అసలు వింటూ ఉంటే ఎంత బాగుంది అంటే అప్పుడు సార్ మెల్ల ఇట్లా చూసి నాదికు ఆల్రెడీ మేడం చెప్పారా నువ్వు ఏం చెప్పినావు ఇట్లకి ఇచ్చేసి మేడం మీరు సార్ దగ్గరికి వెళ్ళి నేనేదో గొప్పగానే వెళ్ళి నేను సార్ చాలా బాగుంది సార్ నిజంగా నాకు చాలా హార్ట్ఫుల్గా నచ్చింది సార్ అని చెప్పుకునే లోపు ఇలా చెప్పేసింది మేడం అనగా నన్ను ఇట్లకి ఇచ్చేసిందని చెప్పేసి అనుకున్నాను. బట్ రియల్లీ ఇప్పుడు నాకు ఫస్ట్ మెసేజ్, నేను సాంగ్ యాక్చువల్లీ ఇది ప్రైవేట్లో పెట్టారు ఇందాక సరిగమలో, ఫస్ట్ సాంగ్ రాగానే నాకు తెలిసిన వాళ్ళు విని చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది, ఒక తెలుగుదనం అట్ ది సేమ్ టైమ్ చాలా రోజుల తర్వాత ఎందుకంటే లిరిక్స్ అనేటి ఇవాళ రేపు ఏంటంటే కొంచెం ఈ జనరేషన్లో ఏమైపోయిందంటే లిరిక్స్ అనేటి మన కల్చర్ మన తెలుగుదనం అలాంటి లిరిక్స్ చాలామంది మర్చిపోయారు. అలాంటిది మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి సార్ ఈజ్ బ్యాక్ అగైన్ విత్ దట్ గుడ్ మ్యూజిక్ అండ్ ప్లెజెంట్ మ్యూజిక్. సో ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్వి కృష్ణారెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ అట్ ది సేమ్ టైమ్ లిరిక్స్. సో లిరిక్స్ శ్రీమణి గారు కదా, శ్రీమణి గారు చాలా అంటే చాలా బాగా రాశారు, అట్ ది సేమ్ టైం ఇద్దరు కలిసి రాశారు అది ఎస్వి కృష్ణారెడ్డి సార్ అండ్ శ్రీమణి గారు. సో కూర్చొని అలా లైక్ అలా అని కాదు లైక్ మీరు అప్పుడు చెప్పడం, సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ అచ్చిరెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్, సో టైంకి అంటే మీరు ఇద్దరు యాక్చువల్లీ ఇప్పుడు మా జనరేషన్లో మాకు అనిపించేది ఏంటంటే మేము ఒక మాకు ఒక 50 సంవత్సరాలు వచ్చినప్పుడు కనీసం మేము నిలబడితే చాలరాబోయే అని అనుకుంటాం మేము. అట్లాంటిది మీరు ఇద్దరు స్టిల్ ఇప్పటికీ ఎనర్జెటిక్, ఇప్పుడు కూడా అచ్చిరెడ్డి సార్ ఇట్లా స్టేజ్ మీద విలువంగానే పరిగెత్తుకుంటే ఇట్లట్లా వచ్చారు, సో అంత ఎనర్జెటిక్ అనమాట సో ఇద్దరు. సో చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా చేశారు సినిమా కంప్లీట్. సో మార్నింగ్ షూట్ ఎప్పుడైతే 7:30కి ఫస్ట్ షాట్ పడుతుందో సాయంత్రం ఈవినింగ్ 6 వరకు ప్రాపర్గా ప్రతి ఒక్కటి అన్నీ కూల్గా ప్లెజెంట్గా అట్ ది సేమ్ టైం ఎనర్జెటిక్గా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ మూవీ. ఎందుకంటే నేను ఎక్కడి నుంచో, ఎందుకంటే మీరు తలుచుకుంటే మంచి ఆల్రెడీ మార్కెట్ ఉన్న హీరో లేకపోతే ఆల్రెడీ ప్రూవ్డ్ హీరోని తీసుకోవచ్చు, బట్ ఐ డోంట్ నో లైక్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు, ఈవెన్ మీనా గారు అండ్ ఎవ్రీ టెక్నీషియన్. నాకు ఇంతమంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నాకు నిజంగా నా అదృష్టం, నేను ఏ జన్మలో చేసినా నేను పుణ్యమో తెలియదు కానీ బట్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా అదృష్టం, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈరోజు. అండ్ కల్పన మేడం థ్యాంక్ యూ సో మచ్.
సో యాక్చువల్లీ ఇండస్ట్రీలో కళ్యాణ్ సార్ రెబల్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు లేడీ రెబల్ ప్రొడ్యూసర్గా మారబోతుంది అనమాట మా మేడం కల్పన మేడం. టైంకి అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఇందాక డైరెక్టర్ సార్ చెప్పినట్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బడ్జెట్లో కానీ లేకపోతే ఎక్కడ మాకు అంటే స్టార్టింగ్లో మాకు ఏమైపోయిందంటే లైక్ ఫస్ట్ ఒక హీరోయిన్ ఉండే, తర్వాత 5 డేస్ చేసిన తర్వాత ఒక చిన్న లైక్ అట్లా అయిపోయేసరికి సో సెట్ అవ్వట్లేదు నాకు తనకి అని చెప్పేసి నన్ను మారుస్తారేమో అనుకున్నా, భయపడ్డా. ఫైనల్ నన్ను మారలేదు. సో షీఈ్ ఆల్సో క్యూట్ బట్ నాకు చిన్నపిల్లలాగా అనిపిస్తుంది స్క్రీన్ మీద. సో అయినా కూడా లేదండి పర్లేదు మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పేసి చేశారు. సో అది చాలా తక్కువ మంది చేశారు ఎందుకంటే ఆల్రెడీ 3-4 డేస్ చేశాం కదా అది ఇది అని చెప్పేసి అనుకుంటారు, బట్ అలా చేయలేదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ దిస్ వండర్ఫుల్ మూవీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ కృష్ణారెడ్డి సార్ థ్యాంక్ యూ, అచ్చిరెడ్డి సార్ థ్యాంక్ యూ, సి కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు హోల్ టీమ్. కానీ నేను ఈ సినిమా చేయడానికి ఒక పర్సన్ సంతోష్ అన్న, మన సంతోషం సురేష్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, సంతోషం సురేష్ అన్న వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ అన్న. యా థ్యాంక్ యూ సి కళ్యాణ్ సార్ అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, హ్యాపీ బర్త్డే సార్.